కింద కౌసలన ఏం మరి పర్ల బండి మీద కూర్చో అలాంటిదిలే మీరందరూ ఉపాధి హామీ కూలీలా అది కాదు నేను మంత్రి ఉన్నప్పుడు 220 పెంచాం కదా ఏమైంది మిగతా అది మళ్ళీ ఏం పెంచలేదా ఏం పనులు చేస్తున్నారు ఇప్పుడు పొలం వచ్చినారా ఓకే ఏం ధరలని బాబిరినే కదా గ్యాస్ 1300లో నూనె 200లో పెట్రోల్ డీజిల్ 100 ఉప్పు నూనె చింతపండు పంచదార కరెంటు బిల్లు పెరిగిందా ఎంత వస్తుంది కరెంటు బిల్లు ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్యాన్ ఉంది కదా ఫ్యాన్ పీక్ పడి అది పీక్ అవుతుంది మరి ఆ దరిద్రపు ఫ్యాన్ వల్ల వస్తుంది కరెంటు బిల్లు అవును అదే కదా ధరలు బాగా పెరిగినాయి అమ్మా కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచినాడు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచినాడు ఇప్పుడు ఇంటి పని వేస్తున్నారు రేపు బాబు చెత్త పని వేస్తారు మళ్ళీ రేపు ఇంకొక వారం అవుతే పీల్చే గాలి పని కూడా పని వేస్తాడు జాగ్రత్త తల్లి అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధరల పని ఎంత పెరిగినా అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ఎంత 650 ఇప్పుడు 1300 బాబు గారు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ ఎంత 65 రూపాయలు ఇప్పుడు 200 రెండోది పిల్లి కొంచెం తగ్గింది ఒక 20 రూపాయలు లేదు 200 ఇంకా ధరలు ఎంత పెరిగిపోయినాయి ఎట్లా బతుకుతాం చెప్పు కూలి అంత పెరిగిందా మనకి ఆదాయం అంత పెరిగిందా ఇక్కడ వ్యవసాయ రంగానికి ఎక్కడ గిట్టుబాటు కాదే పట్ల రైతులకు ఇవ్వాల్సిన పన్నుమూట్లు పట్ల ఇత్తనాలు సబ్సిడీలు పట్ల మళ్ళీ పళ్ళు ఓడికలేదు మళ్ళీ ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువతీయులు ఉంటే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదు ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆయన భర్తీ చేసిన సున్నా ఏం ఇవ్వలా ఇవ్వడు ఎందుకు ఇస్తాడు ఆయన పెద్దలు కట్టుకున్నారు తప్ప మనకి ఎగిరిస్తాడు ఇల్లు వాడు ఇల్లు ఇవ్వడు అందుకే బాబు గారు 200 రూపాయలు పెన్షన్ ఎంత చేసినాడు పెన్షన్ 200 రూపాయలు ఎంత చేసినాడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు చేసినాడు అవునా అంటే 1800 పెంచినాడు ఈ మాన్ బాడు 4 సంవత్సరాలు పెంచింది అంతే 150 రూపాయలు మళ్ళీ 1800 ఎక్కడ 750 ఎక్కడ అవునా మళ్ళీ పసుపు కుంకుమ కింద డబ్బులు పడే వాతావరణం అవునా పండుగలు వస్తే కానుకలు ఇచ్చే అవునా ఇంట్లో ఎవరిన చనిపోతే చంద్రబాబు బీమా ఇచ్చే అవునా యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు సహజ మరణం అయితే 2 లక్షలు ఇచ్చే అది ఎత్తేసే ఇది ఎత్తేసాడు 100 సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసాడు తల్లి అయిన మర్చిపోతుంది వాలంటీర్ వాసు వస్తున్నప్పుడు చెప్తాడు వచ్చి బాబు గారు ఇది బీక్తాడు అది బీక్తాడని సంక్షేమ కార్యక్రమాల్లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకుంటుంది ఓకేనా ఈసారి గెలిపించాలా ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరు 20 సంవత్సరాలు అయింది ఈసారి గెలిపించాలా మీరు మమ్మల్ని అప్పుడే కదా పనులు చేసేది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటమ్మా రన్నింగ్ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్ అయిన వాళ్ళని అసలు ఎక్కడమ్మా వాళ్ళ మనుషులకి ఇచ్చుకుంటున్నారు తప్ప సామాన్యులకి ఎక్కడ పోస్టులు పడట్లేదు ఒకటి రెండు అమ్మ చెప్పింది ఒకటి కీలకమైన అంశం ఇప్పుడు ఏదో ఉపాధి కోసం ఏం చేస్తాడు మనం సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ బండి కొంటారు ఏదో ఇంట్లో 20 30 వేలు పెట్టి బండ్లు కొని తిప్పుతా ఉంటాడు అద్దెకి అది ఉందని చెప్పి మొత్తం పెన్షన్ రేషన్ కార్డు తీసేస్తున్నారు 6 లక్షల కార్డులు తీసుకారు తల్లి ఇప్పటికి 6 లక్షల మందికి పెన్షన్ పోయింది ఇంకో 6 లక్షలు తీసుకొని సిద్ధపడుతున్నాడు అందుకే ఆయన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పేరు పెట్టిన ఇటు అన్ని కటింగ్ చేస్తాడు ఆయన ఎందుకు చేస్తాడు నువ్వు భలే ఉన్నావు తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది సాగునీరు లేదు బాగు అవును మళ్ళీ మంత్రి మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలా చకచక పనులు అయిపోయి అమ్మా చివరికి ఒక మార ఈ రోజు ధరలు ఎంత పెరిగినాయంటే దానికి కారణం ప్రభుత్వం వేసే పన్ను పెట్రోల్ డీజిల్ కర్ణాటక మనకి 12 రూపాయలు తేడా లీటర్ దానివల్లనే ధరలు బాగా పెరిగినాయి అందుకే రేపు అధికారులకు వచ్చిన తర్వాత పనులంతా ప్రక్షాళనం చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం గ్యాస్ కానీ నిత్యావసర సరుకులు ఓకేనా ఉంటాను ఎలా వస్తామని ఉంటానమ్మా రండి